రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ తెలంగాణలో రాజకీయం ఎందుకు ఒకసారిగా చేంజ్ అయింది మేఘావృతమై ఎప్పుడూ ఉరుములు మెరుపులతో ఉండే తెలంగాణ రాజకీయ మేఘం ఒక్కసారిగా ప్రశాంతమైపోయింది ఎందుకు ఈ ప్రశాంతతకి మరి తుఫాను ముందు ప్రశాంతత లేకపోతే శాశ్వత ప్రశాంతత అనేది కొంత అర్థం కావట్లేదు ప్రత్యేకించి సార్ ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది చాలామందికి అర్థం కావట్ల నేను చెప్పి ఇంతకుముందు బ్రేక్ ముందు చెప్పిన రెండు మూడు కారణాలే ప్రధానంగా చర్చలో ఉన్నాయి సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ గారు అలాగే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ కొనగాల మహేష్ గారు కొనగాల అనేది సరిగ్గా మైన అలాగే టీఆర్ఎస్ నాయకులు శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి గారు చర్చలో పాల్గొంటున్నారు అయితే ఒక్కసారి ఢిల్లీలో ఢిల్లీ పొలిటికల్ లో ఏం జరుగుతుంది అనేది మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో అందిస్తారు ఒకసారి కృష్ణతో మాట్లాడదాం కృష్ణ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వికే గారు తెలంగాణ సార్ ఎందుకు సైలెంట్ అయ్యారు అంటే ఢిల్లీ ఏం చెప్తోంది ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే తెలంగాణ సార్ సైలెంట్ కావడానికి ప్రధానమైన కారణం ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్లో సార్ ఇప్పుడు బి జే అండ్ పి ఈ మూడు అక్షరాలని మర్చిపోయారు అందుకే ఇప్పుడు సైలెంట్ అయ్యారు అన్నది ఇప్పుడు ప్రధానంగా చెప్తున్నట్టు అన్నమాట దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయి దానికి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కూడా మనం చూసుకోవచ్చు గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్ కనుక మనం ఒకసారి చూసుకుంటే అసలు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం పైన మోదీ పైన తిట్టిన తిట్టి తిట్టకుండా విమర్శలు చేస్తూ వచ్చినటువంటి ఈ యొక్క కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గత నెల రోజుల నుంచి నెల పదిహేను రోజులు చూసుకుంటే ఒక్క ట్వీట్ కూడా లేదు బీఆర్ఎస్కు సంబంధించి ఎందుకు ఇంత సడన్గా మారిపోయింది తర్వాత పార్లమెంటు కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం జరిగింది దానికి అసలు అందరూ ప్రతిపక్షాలన్నీ కూడా మూకుమ్డిగా బహిష్కరణ చేస్తే అంబేద్కర్ పేరు పెట్టాలి అంటూ ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి కేసీఆర్ మాత్రం అంబేద్కర్ పేరు పెట్టలేదు ఎందుకని ఒక్క మాట కూడా చెప్పలేదు దాన్ని వస్తామరాజు కూడా ఒక మాట కూడా చెప్పలేదు మిగతా పార్టీలన్నీ కూడా రాష్ట్రపతి గిరిజన మహిళ ఆమెను ఎందుకు మీరు ఆహ్వానించలేదు అంటూ అందరూ కూడా విమర్శించారు కానీ సార్ మాత్రం సైలెంట్గా ఉండిపోయారు మళ్ళీ నీతి ఆయోగ్ సమావేశానికి కూడా అందరూ వ్యతిరేకించారు కొంతమంది అయితే రాలేదు కొంతమంది వచ్చారు కానీ ఆ నీతి ఆయోగ్ సమావేశానికి కూడా నేను రాను లేకపోతే నేను రాకపోవడానికి కారణాలు ఏంటి అన్నది కూడా ఆయన చెప్పలేదు అంటే కొత్త పార్లమెంటు దీనికి రాలేదు నీతి ఆయోగ్ దానికి రాలేదు తర్వాత తాజాగా ట్రైన్ యాక్సిడెంట్ కూడా చూసుకుంటే ట్రైన్ యాక్సిడెంట్లో కేవలం మొక్కుబడిగా విచారాన్ని వ్యక్తం చేశారు కానీ బీఆర్ఎస్ తరఫున సార్ మాత్రం ఆయన ఏ మాత్రం కూడా ఒక మాట మాట్లాడలేదు ఇంకొకటి వికే గారు ఈరోజు నాగర్ కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ప్రగతి నివేదిక సభలో అందరూ కూడా అనుకున్నట్లుగానే అసలు బీజేపీ మీద ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు ఊరికి ధరణి పోర్టల్ మీద ధరణి పోర్టల్ బంగాళాఖాతంలో కలుపుతా ఉన్న వాళ్ళని బంగాళాఖాతంలో కలపాలి అని మాత్రమే దానిపైనే ప్రధానంగా చెప్పారు కానీ అసలు బీజేపీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం పైన కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట లేదు తర్వాత ఇంకా చాలా సంఘటనలు ఆ విధంగా చూసుకుంటే నీతి ఆయన సమావేశం ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత పార్లమెంటు తర్వాత బీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండ్లింగ్లో కూడా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది బీఆర్ ట్వి బీఆర్ఎస్ ట్విట్టర్లో ఒక్క మాట కూడా ఇప్పుడు బీఆర్ టీటీపీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కడ కూడా లేదు ఇక మహిళా రిజర్వేషన్ గురించి ఏదైతే కవిత ఆమె మీద ఈడీ కేసు పెట్టిన తర్వాత మహిళా రిజర్వేషన్ గురించి బిఆర్ దే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామంటూ ఢిల్లీకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి కవిత మహిళా రిజర్వేషన్ల సంగతి ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి కేటీఆర్ వీళ్ళంతా కూడా అంటే కేటీఆర్ కేసీఆర్ వీళ్ళంతా అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు తర్వాత ఇప్పుడు అసలు వీటన్నిటికీ కారణం ఏంటి అంటే కేవలం కూతురు కోసం మొత్తం కాంప్రమైజ్ అయ్యారు అన్నది ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ కూతురు కోసం ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు కూతురు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూతురు పేరు వచ్చిన తర్వాత కవిత పేరు వచ్చిన తర్వాత కూతురు ఎట్లా ఎలా కాంప్రమైజ్ అయ్యారు అన్న దానిపైనే చర్చ జరుగుతుంది సో ఏ విధంగా కాంప్రమైజ్ అయ్యారు బీజేపీ దానికి ఎందుకు కాంప్రమైజ్ అయింది బీజేపీ కూడా తెలంగాణ తెలంగాణలో ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్ ఈ యొక్క ఈ అస్త్రాన్ని బీజేపీ వాడుకొని అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు వదిలేసింది అన్న దానిపై కూడా అనేక చర్చలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు ఓవైసీని కూడా రంగంలోకి దింపి రాయబారం ఇది ఒక చెప్పండి ఓవైసీ మధ్యవర్తిత్వం చేశాడు కేసీఆర్ గారి తరఫున అమిత్ షాతో అనే చర్చ బాగా జరుగుతోంది బ్రీఫ్గా ఎంతవరకు దీంట్లో ఫ్యాక్ట్ ఉంది ఓవైసీ ఎలా ఎలాంటి మధ్యవర్తిత్వం చేశారు అంటే మనం చూస్తూనే ఉన్నాం వికే గారు ఎక్కడ ఎన్నికలు చేస్తున్న దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి బీజేపీ బీ టీమ్ కానీ వైవైసీని అందరూ కూడా అభివర్ణిస్తున్నారు ప్రతిపక్షాలన్నీ కూడా అభివర్ణించినటువంటి పరిస్థితి మనం చూసాం ఎక్కడ బీహార్లో కానీ యూపీలో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడైనా సరే పోటీ చేసినప్పుడు బీజేపీకి ఓట్లు చేల్చడం కోసమే వైవైసీ పోటీ చేస్తున్నారు బీజేపీ బీ టీం అతను అని అన్న ప్రచారం కూడా చాలా వరకు జరుగుతూ ఉండింది సో ఇందులో కూడా ఓవై పాత్ర పోషించారు ఓవైసీ అమిత్ షాతో భేటీ అయ్యారు అన్న ఒక చర్చ అయితే ఢిల్లీలో జరుగుతుంది విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందినటువంటి సమాచారం కూడా అదే జగన్మోహన్ రెడ్డిని ఎటు కూడా జగన్మోహన్ రెడ్డిని అదిరించో బెదిరించో జగన్మోహన్ రెడ్డిని కూడా కేసీఆర్ ఈ విధంగా తన కూతురు కోసం ఈ యొక్క ఈ మొత్తం వ్యవహారంలో రాయబారని నడిపినట్టుగా తెలుస్తుంది సో కూతురిని సేఫ్గా ఉంచుకోవడం కోసమే ఇప్పుడు సార్ సైలెంట్ అయ్యారన్నది ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న చర్చ రైట్ కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్స్ ఇచ్చినందుకు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ద్వారా శరత్ చంద్రారెడ్డిని అప్రూవ్గా మారడానికి అంగీకరింపజేసి అటు అవినాష్ రెడ్డి ఇటు కవిత అరెస్టులు జరగకుండా కేజ్రీవాల్ మెయిన్ టార్గెట్గా పెట్టారు అనేది ఒక చర్చ నడుస్తోంది రెండవది అసదుద్దీన్ ఓవైసీ మీడియేట్ చేశారు అమిత్ షాతోనే మాట్లాడి కాంప్రమైజింగ్ చేశారు అయితే అది ఎలాంటి కాంప్రమైజింగ్ అనేది మనకు తెలియదు కానీ మొత్తం మీద కేసీఆర్ గారు బీజేపీ మీద ఒంటికాలతో విరుచుకుపడే కేసీఆర్ గారు గడిచిన కొన్ని రోజులుగా ఇంపార్టెంట్ విషయాల్లో మాట్లాడడం లేదు ఇప్పుడు మా కృష్ణ చెప్పిన దాంట్లో ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తన తనని అరెస్ట్ చేస్తారనే ఆలోచనలు వచ్చినప్పుడు ఢిల్లీలో ఉద్యమం చేసిన కవిత గారు ఇప్పుడు ఎక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఇలాంటి అంశాలు చర్చిద్దాం చిన్న బ్రేక్ డిబేట్ మనతో కుమార్ గారు అండ్ కాంగ్రెస్ నుంచి మహేష్ గారు టిఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం శ్రీధరెడ్డి గారు నమస్కారం నమస్కారం అండి ఏంటిది ఇది వ్యూహాత్మకమైన మౌనమా లేకపోతే ఏదన్నా రాజకీయ పరంగా రాజీ పడిన మౌనమా ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి అర్థాలు వాళ్ళు తీసుకుంటారు దానికి తొందరపడి మేమేదో సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవానికి మీరు సంవత్సరం మొత్తం చూస్తే కనుక రైతు చట్టాల విషయంలో కానివ్వండి అదానికి సంబంధించి జరిగిన స్కామ్ విషయంలో కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ యొక్క సెల్లింగ్ విషయంలో కానివ్వండి పార్లమెంట్లో అనేక అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తి మాట్లాడింది ఆ విషయాన్ని అందరూ గమనించాలి అదే ఏదో ఒక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ రాష్ట్రం ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఏం ప్రగతి సాధించిందనే విషయం మీద ప్రజలకు నివేదన ఇచ్చేటువంటి ఒక విషయంలో మేము చాలా మొత్తం క్యాడర్ బిజీగా ఉంది ప్రభుత్వం ఆ పనిచేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరో పలానవలను మీరు తిట్టలేదు పలానా విమర్శించలేదు కాబట్టి మీరు ఏదో కాంప్రమైజ్ అయ్యారు కాబట్టే కామ్గా ఎవరెవరు అనుకో అనుకోవచ్చు కానీ ప్రజలకు అన్ని విషయాలు చాలా స్పష్టంగా తెలుసు ఇవాళ తొమ్మిది సంవత్సరాల్లో జరిగిన యొక్క అభివృద్ధిని దాని గురించి చర్చ దేశ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఆ విషయాన్ని ముందుకు తీసుకుపోతున్నాను తప్పితే బీజేపీతో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం కానీ ఇంకెవరితోటో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం కానీ బీఆర్ఎస్కు అవసరం లేదు చాలా క్లియర్గా ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రంలో ఏదో సృష్టించబడినటువంటి ఆర్టిఫిషియల్ యాంటీఇంకంబెన్సు లేకపోతే ఏదో వ్యతిరేకత ఉంది ఇట్లా ఉన్నారు వాళ్ళకు భయపడ్డారు ఇది మాట్లాడలేదు కవిత గారి విషయం కూడా మీద చెప్పారు ఎందుకు మీరు మహిళా బిల్లు మాట్లాడట్లేదు దేశం ముందు ఒక చర్చ పెట్టాం బలంగా చాలా ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు దేశంలో కన్వీనియంట్గా మర్చిపోయినటువంటి మహిళా బిల్లుకు సంబంధించి దేశం ముందు చర్చ పెట్టాం ఢిల్లీలో ప్రదర్శన చేశాం ఇప్పుడు వాళ్ళ వైఖరి స్పష్టం చేయాల్సింది భారతీయ జనతా పార్టీ ఎట్లా కలిసి వస్తారు ఇటువంటి పోరాటానికి అనేది చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు పోరాటం చేయడం అంటే ప్రతిరోజు రోడ్డు మీద పోయి పోరాటం చేస్తేనే కాదు ఖచ్చితంగా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద వివిధ అంశాల మీద పోరాడుతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మేము ఏం పనిచేసామో ప్రజలకు చెప్తా ఉన్నాం మీరు అనేది ఏంటంటే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నడుస్తున్నాయి మేము ఆ దశాబ్ది ఉత్సవాలు ఆ సెలబ్రేషన్స్ ప్రజలకు వివరించే కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించి వాటిల్లో ఇదే ఉన్నాం తప్ప అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా మేమేమి బీజేపీని ప పట్టించుకోవట్లేదేనో లేకపోతే బీజేపీని తిట్టడం లేదు అదే కదా మీరు చెప్పింది ఓకే రైట్ కానీ ఇక్కడ మహేష్ గారు నాకు తెలిసి అదాని ఇష్యూ సెటిల్ అయిందా దేశంలో అవ్వలేదండి కదా తర్వాత తర్వాత ఐ అప్రిషియేట్ అంటే అన్ ఇండివిజువల్ అండ్ పరిచయం ఉన్న ఇదిగా మహిళా బిల్లు అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినందుకు కవిత గారికి అభినందనలు కానీ ఎప్పుడు ఈడీ ఈడీ నోటీసులు ఇచ్చి రమ్మంటారు అప్పుడు ఆ మహిళా బిల్లు ఒక దాన్ని అడ్డు జా ఏదో కొన్ని పార్టీలని చేసి సమ్ ఒక బల ప్రదర్శన చేశారు అది కంటిన్యూటీ ఉండాలి కదా లేదు అది అయిపోయింది ట్రైన్ యాక్సిడెంట్ ఒడిశా అంత పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ కర్ణాటక తమిళనాడు దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కేరళ అన్ని అన్ని అందరూ తప్పు పెట్టారు అలాంటిది మరి సబ్జెక్ట్ కరెక్షన్ నేనైతే కేసీఆర్ గారి వైపు నుంచి నాట్ ఈవెన్ సింగిల్ అంటే సానుభూతి ప్రకటన వచ్చింది బట్ దానికి సంబంధించి ఎలాంటి అంతకుముందున్న దాంతో పోల్చుకుంటే మరి కేంద్రాన్ని ఈ తూర్పార తూర్పరబ రైల్వే మంత్రి ఇవన్నీ ఉన్నా ఏది లేదు సామన్ కామన్ మ్యాన్ అడుగుతున్నది కూడా అడగలేకపోయారు సేమ్ గారు సీఎం అడుగుతున్నది సీఎం గారు అడగలేక సో ఇలాంటి పరిస్థితుల్లో సార్ సైలెంట్గా ఎందుకు ఉన్నారు అనేదానికి శ్రీధర్ రెడ్డి గారు చెప్పే మాటలకి ఏమన్నా సింక్ అవుతుందా అంటే సార్ వాళ్ళ పార్టీ ప్రతినిధిగా శ్రీధర్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ డిఫెండ్ చేసుకోలేదు ఆయన పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కానీ నేను ఒకటైతే చెప్తాను వెంకటేష్ గారు మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు మీరు చూస్తున్నారు ఈ ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎస్పెషలీ మనం నానుకుని ఉన్నట్టే కర్ణాటక ఫలితాలకన్నా ముందు కర్ణాటక ఫలితాల తర్వాతగా విశ్లేషిస్తే మనకు తేటితల్లంగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను భావిస్తున్నా ఎందుకంటే కర్ణాటక ఫలితాలు కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ మీద పడింది కాంగ్రెస్ బలోపేతం అవుతుంది కొత్తగా వచ్చే వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు ఒక తెలంగాణలో కేసీఆర్ గారికి వ్యతిరేకమైనటువంటి రాజకీయ పునరుగీకరణ కాంగ్రెస్ వైపు జరుగుతుంది ఇది ఫలితాల అనంతరం ఫలితాలకు ముందు బీఆర్ఎస్ పార్టీది బీజేపీ వైపు ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ నడుస్తుంది ఎట్లా వన్ సైడ్ లవ్ స్టోరీ అంటే ఎందుకంటే కవిత గారిది పేరు వస్తుంది పేరు వచ్చింది ఇక రేపో మాపో అరెస్ట్ అన్నారు ఒక స్థాయిలో వై కట్టప్ప కట్టపకిళ్ళు బాహుబలి అని ఎంత ట్రెండ్ అయిందో వెన్ కవిత గెట్స్ అరెస్టెడ్ ఇన్ ఈడీఆర్ ఈ చార్జ్షీట్ విషయంలో అని చెప్పి ఆ లెవెల్ చర్చ జరిగిన తర్వాత టుడే అసలు ఆ టాపిక్ నోవేర్ అయిపోయింది కదా సో నో వేర్ అయిపోయింది అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత అయిపోయింది అప్పుడు టూ సైడ్ లో అయింది అంటున్నా ఎందుకంటే ఎందుకు టూ సైడ్ అంటున్నా అంటే ఇది ఉభయ కుశలోపరి ఈ రూరి ప్రయోజనార్థం ఈ కాంప్రమైజ్ రాజీ రాజకీయం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మొదటగా కవిత గారిని కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఎంత హ్యాండ్స్ ఎక్స్టెండ్ చేసినా బీజేపీ బహుశా తెలిసి ఈ రాష్ట్రంలో ఇంకా నూకలు ఉన్నాయని భావించింది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదని అనుకున్నాం ఒక ఒక్క క్షణానికి ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ రావడం ఆ ప్రభావం తెలంగాణ పడడం ఇక్కడ బీజేపీ గెలుచుడు కాదు కదా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి వచ్చిన తర్వాత బీజేపీకి ఒక స్లోగన్ ఉంటుంది మీకు తెలుసు అయితే బీజేపీ గెలవాలి లేదా కాంగ్రెస్ గెలవకుండా చూడాలి రాజకీయం దేశం మొత్తం వాళ్ళు అప్లై కాంగ్రెస్ బీజేపీ అంటే కర్ణాటక ఫలితాల ప్రభావం కంటే కవిత గారి అరెస్టు తప్పదు అనే వచ్చిన వార్తల ఆధారంగా బీఆర్ఎస్ వెనక్కి తగ్గిందా ఎందుకంటే అసదుద్దీన్ ఓబస్ ప్రయోగించిందనే చర్చ కావచ్చు ప్రచారం కావచ్చు లేకపోతే అటు అవినాష్ శెట్టిని దృష్టిలో పెట్టుకొని ఉభయ కూర్చోలు రెండు కేసుల నుంచి బయటపడవచ్చు ఇతన్ని మన నేను అదే అంటున్నాను సార్ ఇప్పుడు ఇన్న ఇరువురి ప్రయోజనాలు నేను ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ అద్దుకోవడం బీజేపీ ఎజెండా అయినప్పటికీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ బీజేపీ గ్రౌండ్ రియాలిటీ అర్థమై కేసీఆర్ గారు అప్పటికే కాంప్రమైజ్ అవ్వడానికి పెట్టిన అప్లికేషన్లన్నీ ఒక చర్చకు వచ్చినాయి అంటున్నాను అప్పటిదాకా అప్పటిదాకా ఢిల్లీ అధికారాలకు సంబంధించిన బిల్లు విషయంలో వీళ్ళ మద్దతు కావాలి కావాలి సో ఈ రకంగా కేసీఆర్ గారు ఏదైతే కవిత గారిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాల భాగంగా మీరు ఇందాక కోర్టు చేసినట్టు ఎవరైతే శరత్చంద్ర రెడ్డి గారు అప్రూవర్ ఎవరు శరత్చంద్ర రెడ్డి గారు ఎవరు మనందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కే జగన్ గారితో పాటు జైలుకి పోయినటువంటి ఆడిటరు విజయసాయి రెడ్డి గారి అల్లుడి సోదరుడు అల్లుడు సోదరుడు సో అల్లుడు ఆయనను కాంప్రమైజ్ చేయడానికి జగన్ గారు జగన్ గారికి కేసీఆర్ గారికి ఉన్నటువంటి నెక్సెస్ మన అందరికి తెలుసు ఇంకా జగన్ గారి పార్టీ అభి ఆయన విజయంలో వీరి పాత్ర ఎంత ఉంది ఆర్థికంగా ఎంత ఉంది సామాజికంగా ఎంత ఆ సో ఆ రకంగా తలసాని గారిని పంపి మరీ ప్రచారం చేయించి మేము ఓడించాము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి నేను రెడీ ఉన్నానని ఇదంతా కదా సో ఈ నెక్సెస్ రెడీగా ఉంది శరేత్రం రెడ్డి గారు అప్రూవర్గా మారిండు అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది దీనిలో నుంచి కవిత గారు ఎగ్జిట్ అయినట్టు అంటే కేసులో సేఫ్గా బయటకొచ్చి పెద్ద పెద్ద వార్తలు హెడ్డింగ్స్తో కవిత సేఫ్ అనే వార్తలు వచ్చినాయి వచ్చి ఇక మానే తప్పు ఇదంతా ఏం చేసినా మేమే చేసిన దీంతో కవిత గారికి సంబంధం లేదని స్టేట్మెంట్ ప్రైమ్ అక్యూజ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కంక్లూజన్ కు వచ్చిందా ఈ రెండు ఆలయ బలయ అనే దీనికి అంతే కదా ఇప్పుడు అదే జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ ఈ గత్యంత్రం ఎందుకు ఏర్పాటు వచ్చింది ఎందుకు అవసరం వచ్చిందంటే బీజేపీకి దేశవ్యాప్తంగా రహస్యంగా మద్దతిస్తున్న ఎంఐ అది అసుదుద్దున్ ఓ వైసీ గారు అటు చూస్తే విజయసాయి రెడ్డి అల్లుడు గారు ఇటు చూస్తే కేసీఆర్ గారు వీళ్ళంతా టీమే కదా వీళ్ళైతే ఈ రాష్ట్రంలో మిత్రపక్షాలే ఆయనైతే పక్క రాష్ట్రం నుంచి మిత్రపక్షం సో ఈ ముగ్గురు కలిపి కాంప్రమైజ్ ధోరణిలో వచ్చినటువంటి వ్యవస్థ ఒక యాంగిల్ అయితే రెండోది బీజేపీ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ తెలంగాణ ఎందుకంటున్నానంటే ఈ మధ్య కాలంలో ఒక డెల్ ఢిల్లీకి సంబంధించిన టైమ్స్న ఒక సీనియర్ రిపోర్టర్ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పాటు బీజేపీ వార్తలనే కవర్ చేస్తున్న ఒక రిపోర్టర్ సీనియర్ రిపోర్టర్ జర్నలిస్ట్ చెప్పిన మాట ప్రకారం చెప్తున్న తొమ్మిది సంవత్సరాల ప్రభుత్వం మేము పనిచేసినామని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకునేదానికి పిలిచిన ఒక ఇంటరాక్టివ్ సెషన్లో ఆఫ్ ది రికార్డ్ టాక్లో అమిత్ షా గారు తెలంగాణ ఇజ్ యునో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎనీ మోర్ అనే మాట అమిత్ షా గారు నోట్ నుంచి విన్నామని ఒక జర్నలిస్ట్ చెప్తా ఉంటే సో తెలంగాణలో బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు రెండోది ఇద్దరి ప్రయోజనాలు కాంగ్రెస్ని అడ్డుకోవడం కాబట్టి వీళ్ళిద్దరూ రాజీ రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణలో కేవలం కాంగ్రెస్ రేపు రాబోయే అధికారంలోకి రాబోయే అడ్డుకోవడానికి అధికారంలోకి ఎవరు వస్తారు ఇంకొక మాట ఒక్కటే చెప్తాను సార్ ఒక్కటే చెప్తాను దేశం దేశమంతా కాంగ్రెస్ శ్రేణులు మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా కవచ్ అనే పథకాన్ని వందల కోట్లు పెట్టి తెచ్చిండ్రు మీ కవచ్ అనే పథకం కేసీఆర్ మీ కవచం అసలు ఆదానికా లేక ఇంకెవరికన్నా ప్రజలు కామన్ మ్యాన్ కు రక్షణ కల్పించలేని కవచ్ కు వంద కోట్లు వందల కోట్లు దుబారా ఎందుకు చేసిండ్రు ట్రైన్ యాక్సిడెంట్ బాధ్యుడు ఎవరైనా అడుగుతుంది చెప్పకపోతే మేము బిజీలో అని చెప్తున్నారు కదా

మళ్ళీ వాళ్ళు కూడా రాజకీయం చేయాలి కదా సరేలే సర్లే రాజకీయ పార్టీ ఎవరైనా అదే చేస్తాడు వాళ్ళే లేప అతిథులు గారు మీరు అంతకంటే అతిథులు గారు మీ దగ్గర నేర్చుకునే ఇవన్నీ వాళ్ళైనా వీళ్ళైన సరేలేండి సార్ గొప్ప మాటలు చాలా చెప్పారు కానీ ప్రజాధనం వృధా చేయడంలో కాంగ్రెస్ పార్టీ గురువు మాట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ పార్టీ గురువు అయితే ఈ మిగతా వాళ్ళందరూ శిష్యులు అనుకోవాలి మనం కుమార్ గారు ఇదేమి అనూహ్యమైన పరిణామం ఏం కాదు రాజకీయాల్లో వెరీ కామన్ గా జరుగుతూ ఉంటాయి పొత్తులు మారడాలు లేకపోతే ఒకే ఎలక్షన్కి ఒకరితో ఒకే ఎలక్షన్కి ఒకరితో లేకపోతే ఇవాళ ఇవాళ నిన్న ఇవాళ దిట్టుకొని రేపు పొద్దున కలవడాలు ఇవన్నీ చాలా కామన్ అది ఏ పార్టీ అయినా ఈ దేశంలో ఉన్న ఎనీ పార్టీ యు నేమ్ రైట్ కాకపోతే జాతీయ పార్టీగా పేరు మార్చుకొని నేను జాతీయ రాజకీయాల్లో బీజేపీ ఏతర వ్యవస్థలన్నింటినీ కాంగ్రెస్ ఏతర వ్యవస్థలు కలిపేసి ఒక కొత్త రాజకీయం తీసుకొస్తానని మొదలుపెట్టిన బీఆర్ఎస్ నేత ఆ రోజు నుంచి ఒక రోడ్ మ్యాప్ వేస్తున్నానని చెప్పి వివిధ రాష్ట్రాల్లో కమిటీలు కూడా వేసుకుంటూ వెళ్ళిన మన కేసీఆర్ గారు మొత్తం మా ఊళ్ళో సిమెంట్ రోడ్డు వేసే సంగతి నీ కేంద్ర ప్రభుత్వానికి ఏం అవసరమయ్యా అని ప్రశ్నించిన కేసీఆర్ గారు కదా మా గ్రామ పంచాయతీలో రోడ్డు సంగతి నీకెందుకు అని ప్రశ్నించిన కేసీఆర్ గారు ఆ స్థాయిలో ఉండి ఇప్పుడు ఒక్కసారిగా మమ్మైపోయారు అనేది చర్చ ఈ చర్చలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక రాజీ ఫార్ములా కుదిరింది ఆ రాజీవ్ ఫార్ములా ఏంటంటే కవితని ఈడీ సిబిఐ మోడీ ఎవరు టచ్ చేయొద్దు ఐ మీన్ ఎట్లా కేసులు అనేది రాజీవ్ ఫార్ములా అంటున్నారు ఇప్పుడు మీరు చెప్పే ముందు ఇంకొక మాట కూడా చెప్తాను నేను ముందు ఈడీ వస్తుంది తర్వాత మోడీ వస్తాడు అని తిట్టిన వాళ్ళు అసలు ఆ లేదు కొన్ని వారాలుగా ఇప్పుడు ఇదంతా ఎట్లా ఉండదంటే ఇంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులంతా కలిసి ఆ ఇంట్లో జరుగుతున్న కుటుంబ వ్యవహారాన్ని మాట్లాడినట్టుగా కనబడుతుండదు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం చూస్తుంటే బ్రౌడ్ మీద పడి దెబ్బలు తిని అరెస్ట్ అయ్యి రోజు నిరంతరం పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీని ఏ రకంగా అయినా నిలువరింపజేయాలనే కుట్రలో భాగంగా చాలామంది పార్టీ చేస్తున్న పద్ధతిలో భాగంగా ఇది జరుగుతున్నది ఏ ఇప్పుడు ఏది ఎవరు కేసీఆర్ గారు నిజంగా ఎవరన్న రాజకీయ పార్టీ నాయకులు ఈ దేశంలో ఆయన యొక్క ఆలోచన విధానము ఆయన యొక్క వ్యవహార శైలి తెలిసినట్లు ఎవరైనా నమ్ముతారండి గత జరిగిన ఎన్నికల్లో కానీ మా మొత్తం వాళ్ళు తెలంగాణలో ఎన్నికల్లో తెలంగాణ సాధన కోసం జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కడికి పోయినాడు పంజాబ్కి పోయి ఎన్డీఏతో పొత్తు ఉంటాయని చెప్పి చెప్పినాడు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు లేదా తెలంగాణ వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీతో ఏమన్నాడు నా పార్టీని విలీనం చేస్తా అని చెప్పాడు ఆ తర్వాత నువ్వే దేవత అని చెప్పి చెప్పొచ్చాడు ఆ తర్వాత ఎన్నికలు లేనప్పుడు ఏం చేసినాడు టీడీపీతో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు ఈ అవసరానికి అనుగుణంగా ఒక రకంగా మనం ఆ వాట వాడచ్చు వాడగానే ఎప్పటికప్పుడు రంగులు రూపులు మార్చుకునే వ్యక్తిత్వం కలిగే వ్యక్తి కేసీఆర్ గారు ఆ వ్యక్తిని భారతీయ జనతా పార్టీ ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్ముతుంది ఏ అంశం కోసం నమ్ముతుంది తెలంగాణ తెలంగాణలో తెలంగాణలో అవసరం ఏముంది తెలంగాణలో అవసరం చాలా చోట్ల చాలా మంది నమ్మారు కూడా కూడా గారిని ఏముంది మీ అనుకున్నాం ఏ అవసరం మాకేముంది మేము ఇక్కడ అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది రాజ్యసభలో బలం ఉంది నూట మూడు వందల మూడు మంది సభ్యులు ఉన్నారు ఇంకొకరు ఓటు చేయాల్సిన అవసరం ఏం లేదు ఏ బిల్లు చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకొకరు వచ్చి ఓటు వేస్తేనే అవుతానో డిస్కషన్ పెడతాము చర్చ పెడతాము అందరూ అవకాశాలు ఇస్తాము చేసిన తర్వాత ఇమీడియట్ టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ ఎందుకంటే ఢిల్లీలో పవర్ రావడం లేదు అధికారంలోకి మళ్ళీ కేజ్రీవాల్ వస్తాడేమో అనే అంచనాలు ఉన్నాయి అదే 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 అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ కొట్టాలి ఫస్ట్ తర్వాత వచ్చే ఎన్నికల నాటికి బిజెపియేతర పక్షాలన్నీ కాంగ్రెస్ నాయకత్వంలో ఏకమయ్యే పరిస్థితి కనపడతా ఉంది నితీష్ కుమార్ అందరి దగ్గరికి తిరుగుతా ఉన్నాడు రైట్ ఈ తిరిగే క్రమంలో జాతీయ రాజకీయాలు చేస్తా చేస్తానని చెప్తున్న

మమ్మల్ని మేము మీటింగ్ రామని చెప్తున్నారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది రైతులు ఎక్కడ చెప్తున్నారు మమ్మల్ని విలువద్దు చెప్తారా వాళ్ళు రాకపోతే ఇష్టం లేకపోతే చెప్తున్నారు ఇష్టం లేకపోతే మమ్మల్ని విలువద్దు అని అయితే ఇక్కడ ఒక్క నిమిషం ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం మహేష్ బి చెప్తా ఒక్క ఒక్క నిమిషం కుమార్ గారు బండి సంజయ్ గారు నెల రోజుల క్రితం వరకు ఎంత చెలరేగిపోయి మాట్లాడేవాడు కొడుకుని లోపలేస్తాం బిడ్డలు లోపలేస్తాం నిన్ను బిడ్ నిన్ను నిన్ను లోపలేస్తాం జైల్లో రెడీగా పెట్టుకున్నాం జైలు రెడీగా ఉంది నీకోసం జైలు గది ఎదురు చూస్తూ ఉంది ఇది ఆ కూతురేమో లిక్కర్ కేసు నీదేమో కాళేశ్వరం అవినీతి కాళేశ్వరం అవినీతి అయితే రోజుకోసారి పది సార్లు మాట్లాడిన బండి సంజయ్ గారు డ్రగ్స్ కేసు ఇవన్నీ తవ్వుతున్నాం అంటే లేదా బీజేపీ ఒక్క నిమిషం బీజేపీ కేసీఆర్ గారిని తిట్టాలా కేసీఆర్ గారు బీజేపీని తిట్టాలే నా కో కోరిక లేదు కానీ ఏమైపోయింది సంజయ్ మాటలు ఏమైపోయినాయి నెల రోజుల నుంచి కిక్కురు మంటలేడే ఇప్పుడు సైడ్ నుంచి సైలెన్స్ ఉంది అటుసైడ్ నుంచి అదే సైలెన్స్ రెడ్డి గారు చెప్పిన అంశం మనం ప్రస్తావించుకున్నప్పుడు మా పార్టీ కూడా తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది కేంద్రంలో తొమ్మిది సంవత్సరాల బిజీ కాదు మీరు చూస్తలే కార్యక్రమం చూడట్లేదా ఇంటింటికి ప్రతి ఇంటింటికి మేము ప్రచారం చేయడం ఎక్కడ కూడా కూడా ఎక్కడ వెనకాడింది లేదు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు రేపు మాట్లాడుతారు ఎల్లుండి మాట్లాడుతారు తెలంగాణలో అధికారం వచ్చేదాకా కేసీఆర్ ప్రభుత్వం దించేదాకా ఇదే పోరాటం కొనసాగుతుంది తప్ప కూడా ప్రభుత్వం దించడం నాకు తెలియదు ఎలక్షన్లు అయితే వస్తాయి ఇంకో ఆరు నెలలు వచ్చినాక మళ్ళీ అధికారులకు ఎవరు వస్తారు అనేది ప్రజలు శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ నేను ఇప్పుడే అడిగాను కుమార్ గారిని బండి సంజయ్ గారు నెల రోజుల క్రితం వరకు మాట్లాడిన జైలు జైలు గది కాళేశ్వరం అవినీతి లేకపోతే లిక్కర్ స్కామ్ కేటీఆర్ గారు డ్రగ్స్ ఎన్నెన్నో మాట్లాడినాడు సార్ అసలు బూతులు అంటే ఒక రకంగా రోజు ఎడాపేడా తిట్టుకున్నారు కదా అది అది లేదు అది లేకపోవడం వల్ల మాకేం ఆనందంగా లేదు లేకపోతే దాని గురించి ఇది కాదు జరుగుతున్న ప్రస్తుత వర్తమానానికి దర్పణం బట్టే వాళ్ళు వర్తమానానికి దర్పణం బట్టే ఒక పరిస్థితులు ఇటు మౌనం అటు మౌనం అది అడుగుతున్న ప్రశ్న అంటే వాళ్ళ వాళ్ళ సంగతి మాకు తెలియదు నేను మీకు విషయం చెప్పదలుచుకున్నా చెప్పండి నాట్ ఈవెన్ టెన్ డేస్ మన అరవింద్ కేజ్రీవాల్ గారు భగవంత్ సింగ్ మాన్ గారు వస్తే ఢిల్లీకి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ విషయంలో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిని పూర్తిగా నిష్కర్షగా ఎండగట్టినారు కేసీఆర్ గారు మీరు మాట్లాడట్లేదంటే ఎట్లయితుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇక బీజేపీ ఎందుకు అంటే వాళ్ళలో వాళ్ళు తిట్టుకోవడంలో బిజీగా ఉన్నారు నువ్వు కోట్టు అంటే నువ్వు కోవట్టు అని ఇంకా మాకు దమ్ము లేదు మా పని అయిపోయిందని మమ్మల్ని చూసి ఎవడు పార్టీలోకి రావట్లేదని వాళ్ళ చేరికల కమిటీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు కాబట్టి వాళ్ళలో వాళ్ళు గ్రూప్ ఫైటింగ్లో వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు వాళ్ళకి సంగతి మాకు తెలియదు ఎండ్ ఆఫ్ ది డే ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ భారతీయ జనతా పార్టీ పోరాటం తెలంగాణలో అనేది ముగిసిన కథ వాళ్ళ మొత్తం జాతీయ స్థాయి నాయకులే చెప్తున్నారు కదా ఇంకేమీ లేదు అంత అయిపోయింది మమ్మల్ని చూడరావట్లేదు మళ్ళీ మేము సింగిల్ డిజిట్ లోపడే ఉంటామని చెప్తా ఉన్నారు వాళ్ళు చాలా క్లియర్గా కాబట్టి ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కర్ణాటక ఫలితాలు చూడగానే అసలు మొత్తంలో రాష్ట్రం అంతా తెర్లమరలు అయిపోయినట్టు ఇక్కడ ప్రజల్లో మేము తొమ్మిది సంవత్సరాలు ఏం పనిచేయనట్టు ఇక మొత్తంగా వాళ్ళ వెంబడే ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు ఉన్నారు కలగంటా కొద్ది రోజులు మీ మీ దృష్టికి దృష్టికి కామన్ కాదు మీ దృష్టికి ఒక మూడు నాలుగు ఇష్యూ తీసుకొస్తా నేను మీరు అన్నారు కాబట్టి నేనే చెప్పాను నా ఇంట్రొడక్షన్ అరవింద్ కేజ్రీవాల్ గారు వచ్చినప్పుడు మాట్లాడారు తప్ప ఆ తర్వాత మేజర్ ఇన్సిడెంట్స్ సంబంధించి ఒక్క ఒక మాట కూడా మాట్లాడలేదని చెప్పాను నేనే చెప్పాను రైట్ ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్ ని మామూలు రోజుల్లో అయితే అసలు అనుమానం కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళేవారేమో కూడా ఎందుకంటే చనిపోయిన చనిపోయిన సైనికుల కుటుంబాలకు డబ్బులు ఇవ్వడానికి రాష్ట్రాలన్నీ తిరిగి డబ్బులు ఇచ్చి వచ్చారు కేసీఆర్ గారు రైతుల కుటుంబాలకు రైతుల కుటుంబాలకు డబ్బులు ఇచ్చి వచ్చారు కేసీఆర్ గారు రైట్ ఇలాంటి సందర్భంలో ట్రైన్ విషయాన్ని కన్వీనియంట్గా గా అవాయిడ్ చేశారు ఎందుకు అనేది ఒకటి లైవ్ పోయిందా బాబు ఉంది ఉంది కన్వీనియంట్గా గా ఎందుకు అవాయిడ్ చేశారు ఆ దుర్ఘటనని అంత దురదృష్టకరమైన ఘటన అనేది ఒకటి రెండవది పార్లమెంట్ భవనం నూతన పార్లమెంట్ భవనం కు సంబంధించి బీజేపీయేతర పక్షాలన్నీ అంటే ఎవరికైతే ఇష్టం లేదు దాదాపు పద్నాలుగు పదిహేను పార్టీలు ఓపెన్గా మేము బహిష్కరిస్తున్నామని పిలుపునిచ్చారు మీ పార్టీ వైపు నుంచి ఎలాంటి పిలుపు లేదు వెళ్ళలేదు అది వేరే విషయం వెళ్ళలేదు కానీ బహిష్కరిస్తున్నామని మాత్రం అనలేదు రైట్ అది ఒకటి తర్వాత ఢిల్లీ వీధుల్లో రెగ్యులర్లు ఆందోళన చేస్తుండే అమ్మాయిలు రెగ్యులర్ స్పోర్ట్స్ దీంట్లో వాళ్ళని అవమానాలకు గురి చేశాడు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ అతను అవమానాలకు గురి చేసి అవమానకరంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు దాదాపు రెండు నెలలు అవుతుంది అది రెండు నెలలు పైన అవుతుంది కనీసం మీ పార్టీ తరఫున ఎవరు వెళ్ళి కనీసం మద్దతు ఒక్క నిమిషం నిమిషం తీసుకుంటా తీసుకోండి మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి ఎందుకంటే మీకు కొంచెం స్పోర్ట్స్లో ప్రవేశం ఉంది కాబట్టి మీరు చెప్పొచ్చు యు ఆర్ ది రైట్ పర్సన్ టు దిస్ థింగ్ అదైతే ఎక్కడ మీరు బహిరంగ మద్దతు ఇచ్చి అక్కడికి వెళ్ళి కనిపించలేదు తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అఫ్ కోర్స్ సుప్రీంకోర్టులో స్టే ఉండొచ్చు కాక సుప్రీంకోర్టులో స్టే వచ్చిన తర్వాత కొన్ని వందల సార్లు కూడా ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలను కొన్నాడు ఆయన సెక్రటరీ జనరల్ పేరు జీ సంతోష్ జీ పేరుని బండభూతులు తిట్టారు సైలెంట్ అయిపోయింది ఇప్పుడు అన్నిటికీ మించి ఇప్పుడు అదాని విషయం క్లియర్ అవ్వలేదండి ఇండియాలో అదానిది అకౌంట్స్ ఎట్లా అవ్వలే స్టిల్ స్కామ్ విషయంలో ఇంకేమి చెప్పలే దాని మీద వెంటబడి 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 విన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయింది యా యూ నవ్ యూ కెన్ ప్రొసీడ్ శ్రీధర్ గారు రైల్వే దుర్ఘటన విషయంలో ఆజ్ అ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ అండ్ ఇన్ ద పార్టీ ఇన్ ద గవర్నమెంట్ కేసీఆర్ గారు దాని గురించి మాట్లాడారు విచారం వ్యక్తం చేశారు సంతాపం వ్యక్తం చేశారు రైల్వే ప్రాపర్గా యాక్టివిటీ చేసుకుండా విషయాన్ని మారడం ఈ సందర్భంలో ఇంత పెద్ద దుర్ఘటన మధ్యలో ఇంత విషాద ఘటన మధ్యలో ఇప్పుడే మనం అంటే ఈ విషయాల మీద రాజకీయం చేయాలనే ఉద్దేశం కాదు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి సందేహం లేదు రైల్వే మినిస్టర్ తీసుకుంటారా ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకుంటారా లేకపోతే వేరే వాళ్ళు కానీ రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల ఎనభై ప్రాణాలు పోయిన తర్వాత ఎవరో ఒకరు వెళ్ళిన దాని రెస్పాన్సిబిలిటీ యావర్ టు ఫిక్స్ ఏ రెస్పాన్సిబిలిటీ కదా మామూలు యాక్సిడెంట్ కాదు నెంబర్ టూ మీరు సమాచారం లేనట్టుంది ఈ ఢిల్లీ రెజలర్స్ విషయంలో మా మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు తర్వాత మా ఎంపీస్ ఆడ ఆ రోజు బడుగు లింగయాదవ్ గారు మిగతా ఎంపీలు అందరు కలిసి ఆ రెజలర్ల యొక్క నిరసన ప్రాంతానికి వెళ్ళారు వాళ్ళ దీక్ష నాకు సమాచారం లేక కాదు సార్ సమాచారం ఉంది ఆ వార్త కథనాన్ని కూడా మేము ప్రచురించాం ప్రసారం చేశాం కానీ నేను ఎందుకు మద్దతు పలకలేదు అన్నాను అని అంటే పెద్దానికి ముఖ్యమంత్రి గారు వెళ్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెళ్ళలేదు కవిత గారు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వెళ్ళి ధర్నా చేశారు కదా షీ హాస్ టు ఆమె ఎందుకు పార్టిసిపేట్ చేయలేకపోయారు ఒక పూట నోనో వెళ్ళబోటో సార్ ఒక్క విషయం ఇక్కడ వెళ్ళమని నేనేమి ఆమెను ఎందుకు వెళ్ళ నిలదీయడల్లా చర్చ జరుగుతున్న అంశాల్లో ఒకటి మీ దృష్టి చేస్తున్నా అంతే పాయింట్ చెప్తున్నాను నేను మీకు ఓకే సోషల్ మీడియా త్రూ వి హ్యావ్ క్వశ్చన్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ నాట్ టేకింగ్ యాక్షన్ ఆన్ బ్రిజ్ ఒకటి అనేక సార్లు కేటీఆర్ గారు ఆన్ మీడియా ఆల్సో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మాట్లాడారు రెస్పాన్సిబుల్ మినిస్టర్గా స్పోర్ట్స్ మినిస్టర్ కాబట్టి శ్రీనివాస్ యాదవ్ మన శ్రీనివాస్ గౌడ్ గారు మిగతా ఎంపీలు ఆ రోజు ఢిల్లీలో ఉన్న వాళ్ళు పోయినారు వీఆర్ ఆల్సో దేర్ దట్ డే వాళ్ళందరూ కూడా వచ్చారు మిగతా విషయాలకు సంబంధించి మీరు ఇంతకుముందు రెండు మూడు విషయాలు మిగతా కూడా చెప్పారు నేను ఏం చెప్తున్నానంటే బేసికలీ ఏ విషయం మీద కూడా ఇవాళ భారత రాష్ట్ర సమితిగా తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా తీసుకుపోవాలనే విషయంలో కానీ లేకపోతే ఇవాళ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్న గవర్నమెంట్ ఉంది మిగతా చోట్లకు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లు ఉన్నాయి రైట్ బీఆర్ఎస్ ఎండాను దేశం మొత్తం తీసుకుపోయే భాగంలో ప్రభుత్వ ప్రథమ శత్రువే బీజేపీ ఉంటుంది కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు కాంప్రమైజ్ అనవసర కుమార్ గారు బీఆర్ఎస్ తో బీఆర్ఎస్ తో బీజేపీ రాజీ కుదుర్చుకుంది అనే చర్చ బాగా జరుగుతోంది మీ పార్టీ నాయకులే ఆబ్ది రికార్డ్ చాలా మంది మాట్లాడుతున్నారు దయచేసి ప్లీజ్ నాకు కొంచెం ఫెసిలిటేట్ చేయండి సో మీ మీ పార్టీలో నాయకులే అంతర్గతంగా మాట్లాడుతున్నారు ఓపెన్ గా మాతో కూడా మాట్లాడుతున్నారు సో ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఇది భవిష్యత్తులో ఏమవుద్ది బీజేపీ కోట వేసినా కేసీఆర్ కేసినట్టే కేసీఆర్ కేసినా బీజేపీ కేసినట్టే అనే చర్చ మొదలవుతుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వ్యక్తులు చేస్తున్న కుట్రలో భాగంగా ఇది జరుగుతున్న మాట వాస్తవం నెంబర్ నెంబర్ భారతీయ జనతా పార్టీ ఎదుగడానికి ఇష్టం లేని వ్యక్తులు అంతా కూడా చేస్తున్న ప్రయత్నంలో చాలా మంది ఒక రకంగా నేను చెప్పడానికి కొంత ధైర్యం కూడా చేస్తున్న పత్రికా సాధనాలు కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాయి అయితే అది వాస్తవం కాదు ఇంత ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అయిపోయింది తెలంగాణ ఏమైపోయింది మీకు తెలియని విషయం తెలంగాణలో ఏ పార్టీ వాళ్ళు ఏ పెద్ద పెద్ద నాయకులు చేరిందని జంగారెడ్డి గెలిచిందండి ఏ పార్టీ నాయకులు గెలిచిన లేదు ఎప్పుడైనా కూడా ఇప్పుడు నాలుగు ఎంపీలు ఎట్లా గెలిచినారు ఇప్పుడు వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినారు జీహెచ్ఎంస్ లో నలభై ఎనిమిది మంది ఎట్లా గెలిచినారు అంటే పార్టీ పూర్తిగా కొలాప్స్ అయిపోతేనే వీళ్ళంతా గెలిచినారా రేపు ఒక వ్యక్తుల మీద ఆధారపడి ఒక వ్యక్తి చేరితేనే పార్టీ గెలుతుంది ఒక వ్యక్తి చేస్తేనే ఎంపీలు గెలుస్తారు ఎమ్మెల్యే గెలుస్తారనే ఆలోచన లేదు వాళ్ళు సిద్ధాంతాన్ని వస్తే ఎవరైనా ప్రచారం చేయడానికి కారణం కూడా దాని వెనక కుట్రలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంబంధించిన కుట్ర ప్రత్యేకంగా జరుగుతున్న తప్ప ఇంకో అంశమే లేదు భారతీయ జనతా పార్టీ ఈ జరుగుతున్న ప్రచారం మొత్తం కుట్ర ఈ కుట్రలో బిఆర్ఎస్ పాత్ర కూడా ఉందంటే మహేష్ గారు ఇది అంత కుట్ర అనేది బిజెపి మాట అసలు ఇలాంటి వాటికి ఆలోచన లేదే వాళ్ళ మాట జరుగుతున్న చర్చ మాత్రం మరి మీరేమన్నా క్రియేట్ చేసిన చర్చ ఇది నేనేమంటారంటే కుమార్ చెప్పిన దానికి ఒక సూటి సమాధానం అడుగుతుంది కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు బాహాటంగా మీడియా ముందుకు వచ్చి టిఆర్ఎస్ కి అదే బీఆర్ఎస్ కి బీజేపీ మధ్య నెక్సెస్ ఉంది అనే రోజులు వస్తున్నాయి బీజేపీని భవిష్యత్తులో ఎవరు నమ్మరని కొండా విశ్వేశ్వర రెడ్డి ఆన్ రికార్డ్ చెప్పారు చెప్పనైతే వాళ్ళకి తీసుకుని ఉండొచ్చు ఆయన మనసులో మాట ముందు మాట్లాడేసి తర్వాత ఏదో దాని కరెక్షన్ మెజర్ చాలా స్పష్టంగా లిక్కర్ కేసు పక్కకు పోవడానికి అవసరమైన సైలెన్సీ బీఆర్ఎస్ మెయింటైన్ చేస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ రాకుండా అడ్డుకోవడానికి అవసరమైన స్పేస్ బీఆర్ఎస్ కు బిజెపి ఇస్తుంది ఒకవేళ లిక్కర్ కేసులో కవిత గారు కనుక లోపలికి పోతే ఇక్కడ కవిత జోలికి ఇంకా ఈడీ రాదు నేను అదే అరెస్ట్ అయితే అవినీతి కవిత అరెస్ట్ అయితే ప్రజల్లో కేసీఆర్ గారు అవినీతి ఎస్టాబ్లిష్ అయితది అది అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అది రాకుండా ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి డ్రామా ఇది మేము ఎవరు కదా ఏదండి ఒకవేళ కవిత కవిత గారి మీద కేసే రాకుండా అరెస్ట్ అయితే నేను ఏమంటారు అవినీతి కేసులో లిక్కర్ మాఫియా కేసులో స్కామ్ కేసులో కవిత గారు లోపలికి పోతే వీళ్ళు అరస్తైతే సొంతం అధికారంలోకి వచ్చే పార్టీకి అర్థమేనే లేదు కదా బిజెపి అధికారంలోకి రానప్పుడు నా లాజిక్ ఏందంటే ఒకవేళ కేసిఆర్ గారు అవినీతి ఎస్టాబ్లిష్ అవుతది అనే ఆలోచన బీజేపీ కుంట అసలు కవిత గారి మీద కేస్ పెట్టకపోతరు కదా అని నా కవిత గారి మీద పెట్టా కేస్ కాదు అనేది ఆ రెండు పార్టీలు చెప్తున్నమాట కానీ ఆకాశం నుంచి భూమి అంతా కూడా ఇదే చర్చ కాక అలుముకొని ఉంది తెలంగాణ రాజకీయాల్లో చూద్దాం ఏం జరుగుతుందో మహేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు అండ్ సీతరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది వాళ్ళ డిబేట్ మళ్ళీ రేపు